వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చెప్తున్న మాట ప్రకారమే రేపు రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు 175 స్థానాలు గెలవడమే ధ్యేయంగా అదే ఆలోచనతో మరి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టిన నేపథ్యంలో మొట్టమొదటిగా 11 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీల్ని ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు కానీ పార్టీ ఇన్ఛార్జీలు కానీ వారి స్థానంలో కొత్త వాళ్ళని దానికి నియమించడం, వారిని కూడా ఇంకా ఎక్కడైతే అక్కడ కూడా నియమించడం అనేది జరిగిన నేపథ్యం. ఆ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అసెంబ్లీలు వారీగా పత్తిపాడికి బాలశాని కిషోర్ కుమార్, అలాగే కొండేపి దానికి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని, అలాగే వేమూరికి వరకుటి అశోక్ బాబు గారిని, అలాగే తాడిగొండకి మేకతోటి సురేష్ గారిని, సుచేత గారిని, సంతనూర్తపాడికి మేరు నాగార్జున గారిని, చిలకలూరుపేటకి మల్లెల రాజేష్ నాయుడిని, గుంటూరు పశ్చిమకి శ్రీమతి విడదల రజని గారిని, అద్దంకి పాండి మహనిమిరెడ్డి గారిని, మంగళగిరికి గంధి చిరంజీవి గారిని, రేపల్లికి ఈవూరు గణేష్ గారిని, గాజువాకి వరకుటి రామచంద్రరావు గారిని, ఇలా ఈ 11 నియోజకవర్గాల్లో ఇప్పుడున్న ఇన్ఛార్జికి బదులు ఈ ఇన్ఛార్జిని ఇవాళ నుంచి వీళ్ళందరికీ నియామకం జరిగింది. రేపటి నుంచి పార్టీ తాలూకా వ్యవహారాలన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ వీరు పర్యవేక్షిస్తారని చెప్పిన విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే కిరణ్ కుమార్ ఉన్నాడో, ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ప్రతిపాడికి ఆయన్ని మరి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. అక్కడ వారు మదర్కు వారు రాజకీయ కుటుంబం వచ్చిన వారు, వారు తల్లిగారు కూడా ఒక కార్పొరేట్గా చేయడమే కాకుండా ఒక ఆర్కిటెక్ట్గా ఆయన ఒక గౌరవమైన వృత్తిలో ఉన్న వ్యక్తి ఈ అశోక్ కుమార్, ఈ కిరణ్ కుమార్ ఈయన. అలాగే కొండవి కాదిమల్లి సుల్వేష్ గారిని తమకు తెలుసు, ఆయన ఇప్పటివరకు కూడా ఆయన మంత్రిగా చేశారు. ఇంతకుముందు శాసనసభ్యులు వారిని వారు, అలాగే వేమూరికి వరకుంట అశోక్ బాబు గారిని, ఈయన వచ్చి మన ఇంతకుముందు అమృతపాణిని మా పార్టీ నుంచి ఎంపీగా కండక్ట్ చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా సోదరుడు కొండేపి ఇన్ఛార్జ్. అతను వచ్చి ఇప్పుడు ప్రస్తుతం దీన్ని వేమూరికి ఆయన ఇన్ఛార్జ్గా ఆయన పెట్టడం జరిగింది. అలాగే తాడికొండ సుచేత గారు సుదీర్ఘకాల రాజకీయాల్లో ఉన్నారు, మా ఆయన మాజీ హోంమంత్రిగా చేశారు. ఆవిడని వచ్చి తాడికొండకి ఆవిడని ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. అలాగే అసన్నపాడికి నాగార్జున గారు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు, అని ఆయన్ని ఇంతకుముందు సుతికుమ రాజకీయ చేతులు వాళ్ళు అందుకు ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా పూర్వకాలంలో చేసిన వ్యక్తి, ఆయన్ని వచ్చి అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. అలాగే చిలకలూరుపేటకి అక్కడ మల్లెల రాజేష్ నాయుడు ఒక కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి, ఒక రాజకీయ ఆరంగం చేస్తున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజేష్ నాయుడిని చిలకలూరుపేటని ఆయన ఇన్ఛార్జ్గా నియమించడం జరుగుతుంది. అలాగే గుంటూరు వెస్ట్కి ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్న ఆరోగ్యశ్రీ మంత్రిగా చేస్తున్న రజని గారిని ఇక్కడ అక్కడ వెస్ట్కి గుంటూరు వెస్ట్కి వచ్చి వారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. అలాగే అద్దంకి హనుమరెడ్డి ఇంతకుముందు కూడా పెదరుగుడిపాడు ఇన్ఛార్జ్గా ఉన్నాడు, ఆయన ప్రకాశం జిల్లా వాస్తవ్యుడు, ఆ నియోజకవర్గం వాస్తవ్యుడు, అతన్ని అక్కడ ఇన్ఛార్జ్గా ఆయన పెట్టడం జరిగింది. అలాగే మంగళగిరికి గంధి చిరంజీవి ప్రస్తుతం ఆప్కో చైర్మన్గా ఎవరైతే గంధి చిరంజీవి ఉన్నాడో
బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, వివరస్ కమిటీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయనకి అక్కడ మంగళగిరి నుంచి ఇన్ఛార్జ్గా మరి నియమించడం జరిగింది. అలాగే రేపటికి ఉనుకూరు డాక్టర్ ఉనుకూరు గణేష్, ఈవూరు గణేష్, డాక్టర్ ఈవూరు గణేష్ వీరు తల్లిగారు, వాళ్ళ తండ్రి గారు కూడా శాసనసభ్యులుగా చేశారు. తల్లిగారు అయితే రెండుసార్లు మంత్రి పదవులు కూడా ఆవిడ చేసిన సందర్భం విషయం కూడా అందరికి తెలిసిందే. ఆయన్ని అక్కడ బలహీన వర్గాలు చెందిన వ్యక్తి, ఈయన్ని అక్కడ ఇన్ఛార్జ్గా మరి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన విషయాన్ని తెలియజేస్తున్నాం. అలాగే గాజువాకి వరికుట్టి రామచంద్రరావు ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు కూడా కార్పొరేటర్గా చేశాడు స్థానంలో. ఆయన్ని అక్కడ బీసీ కమ్యూనిటీకి చెందినవాడు, యాదవ ముఖ్యంగా యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. మరి ఆయన్ని అక్కడ ఇన్ఛార్జ్గా మరి ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు ఆయన నియమించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీటికి అన్ని సందర్భించి బయన్లో మా తాలూకు ఆలోచన, ఎవరైతే ఇప్పుడు దీంట్లో ఇన్ఛార్జ్గా ఉంటూ ఇంకెవరైతే ఉన్నారో వారి తాలూకా సభలను కూడా తప్పకుండా 100% కూడా వినియోగించుకుంటామనే విషయాన్ని కూడా మరి మా అధ్యక్షులు వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఏ ఒక్కరిని కూడా పార్టీ వదులుకునేది కానీ విషయం కానీ లేదు. అందరి తాలూకు సేవలను కూడా వినియోగించుకుని పార్టీ బలోపేతానికి ఏదైతే ఇంతకుముందు మరి మా సమావేశాలు, మా శాసనసభ్యుల సమావేశాలు కానీ పార్టీ సమావేశాల్లో కానీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 175 స్థానాలు మనం సాధించాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారికి ఈ ప్రభుత్వం ఉంటేనే మా కార్యక్రమాలు జరుగుతాయి, ఈ ప్రభుత్వం ఉంటే మా తాలూకా వాళ్ళు జరుగుతున్న ధైర్యంగా ధైర్యంగా ఏదైతే ఈ 4.5 సంవత్సరాలు మేము ఇచ్చామో అంతకంటే మెన్నగా రాబోయే కాలం ఇంకా ఇవ్వాలనే ఒక తపంతో ఆలోచనతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామనే విషయాన్ని ఈ పార్టీ తాలూకా ఈ విధంగా ఇన్ఛార్జీలు మార్పులు చేర్పు చేస్తున్న విషయాన్ని కూడా మీ ప్రతిక ముఖం ద్వారా వారందరికీ తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని. సార్, ఏంటి సార్ అంటే ఇప్పుడు సిట్టింగ్లో రేపల్లి కానీ గాజువాక్ కానీ వీళ్ళు ప్రధానంగా మార్చడానికి కారణం ఏంటంటే పార్టీ బలోపేతానికి రేపు 175 సీట్లు గెలవాలని ఆ కార్యక్రమంతో వాళ్ళు కూడా కాదనలేదు, వాళ్ళకి వదిలింగ్ చేస్తున్నారు. వాళ్ళకి పార్టీ వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుంటాం, వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుంటాం. ఈ మొత్తం దీంట్లో మీరు గమనించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ మనకు 12 ఏళ్ళు దాదాపు అవుతోంది. ఈ 12 ఏళ్లలో మీరు ఎప్పుడు గమనించినా ప్రజలకు జవాబు దొరితనంతో ఉండే ఒక రాజకీయ పార్టీగా, ప్రజలలో మమేకమైన ఒక రాజకీయ పార్టీగా, ఒక బాధ్యతాయుత అధికారం అంటే బాధ్యత అనుకునే రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో శాసనసభ్యుడికి ఎంత విలువ ఉంటుందో పార్టీ కార్యకర్తకు కానీ పార్టీ నాయకుడికి కానీ కూడా అంతే విలువ ఉంటుంది. ఇది ఒక రకం బాధ్యత, అది ఇంకో రకమైన బాధ్యత. ఇందులో వాళ్ళ వాళ్ళ వీటిని బట్టి అల్టిమేట్గా ప్రజలకు సేవ చేయాలంటే, అధికారంలోకి రావాలంటే, ప్రజల మనసు చూరగొనాలంటే, వాళ్ళ ఆశీస్సులు పొందాలంటే బలమైన పార్టీగా ఎవరు ఎక్కడ అయితే బాగా రాణిస్తారో పార్టీకి ఉపయోగపడతారో దాన్ని బట్టి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ రిపోర్ట్లు తెప్పించుకుంటూ డీటెయిల్డ్ డిస్కషన్స్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు ఇప్పుడు మీకు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 11 చేంజెస్ కానీ లేదా 11 అపాయింట్మెంట్స్ జరిగాయి, భవిష్యత్తులో ఇలాగే ఉంటాయి. మొత్తం మీద మీరు దీన్ని చూడాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు సమాయత్తం అవుతుంది, అందులో భాగంగా ఇంతవరకు జరిగిన వాటిని రివ్యూ చేసుకుంటూ శాస్త్రీయంగా సర్వేల ప్రకారం ఏదైతే ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్గా శాసనసభ్యుల సమావేశాల్లో ఇన్ఛార్జీల సమావేశాల్లో కూడా చెప్పిన విషయమే, అల్టిమేట్ ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందు ఉండాలి. అందులో మనకు సంబంధించినంతవరకు ప్రజలలో మమేకమై ప్రజల్లో మనం ఏ రకంగా ఉన్నామనేది బేరీజ్ చేసుకుంటూ ఒక్కొక్కసారి ఇంతకంటే మెరుగైన ఫలితాలు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని మారుస్తూ వీళ్ళను ఇంకో సర్వీస్కు వాడుకుంటామనే సిద్ధాంతం పాలసీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈరోజు జరిగాయి. కాబట్టి దీన్ని వేరే రకంగా చూడాల్సిన అవసరం లేదు.
ఇదే ఈ పదవి గాని ఈ స్థానం గాని లేకపోతే ఎందుకు ఇది కాలేవని వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. దానిలాంటి ఇంటర్ప్రిటేషన్ ఏం చేయాల్సిన అవసరం కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. మా విజ్ఞప్తి ఇది మామూలుగా ఎవరికైనా ఫస్ట్ రియాక్షన్ వచ్చినప్పుడు ఏదైతే ఉంటుందో కూర్చోబెట్టి నచ్చ చెప్పడము ఇంకో రకంగా చేయడము ఒక వ్యక్తి కోసము వ్యక్తుల కోసము ఉండదు. ఇంక్లూడింగ్ ఇక్కడ ఉండే వాళ్ళతో సహా ఇంకోరైనా పొలిటికల్ పార్టీ నడుస్తున్నప్పుడు ఆ జర్నీలో ఎవరైనా మనస్తాపం చెంది ఇదైతే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడడం ప్రక్రియ అయితే ఉందో ముందు మాట్లాడము అయిన తర్వాత కూడా ఎందుకు చేశామో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఇది ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ కంటిన్యూస్ జరుగుతుంటుంది. అందులో ఒక్కొక్కసారి ఏదైనా కారణాల వల్ల ఇదైనప్పుడు దాన్ని తట్టుకోగలిగిన కెపాసిటీ పార్టీకి ఉందా లేదా అనేది ముఖ్యము. అది ఈ పార్టీకి ఉంది ఎందుకంటే సజీవంగా ఉంది జనంలో ఉన్నారు కాబట్టి. ఇప్పటి కూడా ఇప్పుడు నేను మాతో బత్స గారితో ఎవరో కలిసి పనిచేస్తుంటాను సహజంగానే మా నాయకుడికి ఇది అయిపోయిందని వాళ్ళు హర్ట్ కావచ్చు. వచ్చిన రియాక్షన్ కూర్చోబెట్టి మళ్ళీ సర్ది చెప్తాం. అల్టిమేట్ అందరి గోల్ ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకా మంచి మెరుగైన మెజారిటీతో అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏదైనా తీర్చగలగాలి అనేది ఉంది కాబట్టి ఇందులో అపోహలు ఏమైనా ఉంటే వాటి తొలగించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కుదరని పక్షంలో ఉన్నదాంతో తీసుకుని కొత్త బలం నిర్మించుకుంటూ పోతాం. ఇది సహజంగా జరిగేది. అంటే అది కదమ్మా మీకు చెప్పండి కానీ మీరు అడుగుతాం కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఉన్నారో చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మౌత్ నుంచి ఈ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ ఈ సమాజంలో అనగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి ఈ 400 సంవత్సరాల పరిపాలన చేశారు. ఏదో మాటలు చెప్పడమో లేకపోతే ఇంకోటి ఇవ్వడం కాదు, రాజ్య అధికారం కూడా వాళ్ళకి ఇవ్వాలని ఆలోచించుకునే ఈ కార్యక్రమం చేస్తున్న నేపథ్యం అందులో భాగంగానే ఇవాళ మంగళగిరిలో ఉన్న అక్కడ ఉన్న ఈ చేనేత కార్మికులు ఆయన కూడా మరి ఎవరు మా ఆర్కే గారే తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశారు. ఆయన కూడా పార్టీలో జాయిన్ చేసింది వారే తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఆపో చైర్మన్ ఇమ్మని రికమెండ్ చేసింది కూడా వారే అక్కడ. కాబట్టి ఆయనకి ఆయన్ని ఈసారికి ఇచ్చాము. ఆర్కే గారి సేవలు తప్పకుండా పార్టీ వినియోగించుకుంటుంది. ఏ రకంగా సమతుల స్థానం ఇవ్వాలో గౌరవించాలనేది అదే పార్టీ సమయం చేస్తారు, పెద్దలు మాట్లాడతారు, తప్పకుండా చేస్తాం. ఆర్కే గారినే కాదు ఏ ఒక్కరిని కూడా మా పార్టీ ఏ ఒక్కరిని కూడా ఈ పార్టీ వదులుకునేది కాదు. అందరికీ గవర్నమెంట్ స్థానం ఇస్తాము, అందరికీ చేస్తాము. అయితే బై అండ్ లార్జ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవరైతే ఈ వర్గాలు ఉన్నాయో ఎస్సీబీసీ ఎస్టీ మైనారిటీ ఎవరైతే వర్గాలు ఉన్నాయో వారి వర్గాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి తాలూకు ఆలోచన. ఇది మాటలతో కాదు చేతల్లో తీర్చుమట్టాలనేది ఆయన తాలూకు ఆలోచన. ఆ రకంగా దిశగా ఇవాళ పనిచేస్తున్న భాగంలో 170 దాంతోపాటు 170 సీట్లు గెలిపే ప్రాతిపదిక ఇవాళ ఆలోచిస్తూ ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ ఎంతో ప్రాతిపదిక చేసి ఈ కార్యక్రమం చేశాం. ఇవాళ ఇది మొదటిసారిగా జరుగుతుంది. ఈ రకంగా మొత్తం 170 సీట్లు కూడా పరిశీలించుకుంటూ ఏదేది ఏం చేయాలో టైం టు టైం చేసుకుని వెళ్తుంది. ఇది ప్రక్రియ. ఇందులో భాగంగానే ఇవాళ మొదటిగా ఈ 11 స్థానాలని చేయడం జరిగింది. పార్టీ అన్నప్పటికీ ఎమ్మెల్యే కాదు, పార్టీ అన్నప్పుడు కేడర్, ఎమ్మెల్యేతో పాటు కేడర్. ఎమ్మెల్యేకి ఎంత గౌరవం ఇస్తారు, ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు పార్టీ ఎమ్మెల్యేకి ఎంత గౌరవం ఇస్తామో, ఎంపీ గారికి ఎంత గౌరవం ఇస్తామో, మంత్రికి ఎంత గౌరవం ఇస్తామో, అలాగే కేడర్ కూడా అదే స్థానం సంబంధిత స్థానం ఇస్తాం. ఒకప్పుడు నేను వచ్చి యూత్ కాంగ్రెస్ అప్పుడు ఉన్నప్పుడు పూర్వ కాలంలో పార్టీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను. ఇవాళ గౌరవంగా ఒక మంత్రి స్థానంలో ఉన్నాను. అవన్నీ ప్రక్రియ ఒకటే ఒకటి అంతేకాని ఏది స్వాస్థ్యం కాదు. కానీ అందరిని మాత్రం నాలెడ్జ్ చేస్తాం, అందరికీ అన్ని అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఏ ఒక్కరిని అగ్రపరిచే పరిస్థితి లేదు, అందరికీ సముచిత స్థానం ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆయన అందరితోనే సోదర భావంతో అందరితో చేస్తుంటారు. వీళ్ళు అందరూ కూడా రేపు ఉదయం ఏదో క్షణికంలో కొద్దిగా బాధ ఉండొచ్చు కానీ అందరూ వాళ్ళందరూ పార్టీకి సహకరిస్తారు, అర్థం చేసుకుంటారు అనేది పూర్తిగా విశ్వసిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరూ పార్టీ అంటే మనది, మనం పార్టీ నిలబడితే తల్లి లాంటిది, పార్టీని నిలబెట్టుకుందాం. తప్పకుండా మళ్ళీ రేపు జగన్మోహన్ నాయకత్వంలో ఈ రాష్ట్రం అధికారం తీసుకొద్దాం, అందరికీ ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం, ఒక సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం అనే విషయాన్ని తెలియజేస్తున్నాం.
బిడ్డలు రజనీ కావచ్చు మేరుకు నాగార్జున ఆదిమూలపు సురేష్ అంటే వీళ్ళు ఆయా నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం లేదని పక్క నియోజకవర్గాలు అక్కడ గెలిచే అవకాశం లేదని కాదు ఇక్కడ తప్పకుండా గెలుస్తారని ఇక్కడ ఇక్కడతో పాటు మెరుగై ఇంతకుముందే ఫస్ట్ డే చెప్పారు కదా మరింత మెరుగైన వీటి కోసం చేంజెస్ చేసుకుంటూ రావడం జరుగుతుంది గడప గడప కార్యక్రమం కానీ ఆరోగ్య సురక్ష కానీ మొత్తం నియోజకవర్గం అంతా తిరిగేశారు తిరిగారు వీళ్ళంతా వీళ్ళకి ఒక పొజిషన్ అంటే అక్కడ మొత్తం పబ్లిక్ లో గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వేరే స్థానానికి మార్చారు ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా వ్యక్తులను బట్టి చూడకుండా బ్రాడ్ గా చూస్తే ఫస్ట్ నుంచి చెప్తున్నది ఈ ఇక్కడ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులుగా मुख्यमंत्री गारे కాదు అధ్యక్షులుగా శాస్త్రీయంగా ప్రతిదీ లోతుగా చూసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటున్నారు పైపైన పొలిటికింగ్ కోసమో ఏదో ఇమిడియట్ ఒక సెన్సేషనలైజేషన్ కోసమో ఆయన ఎప్పుడు ఇంతవరకు చేయలా మీరు గతంలో చూసినదే ఇప్పుడు జరుగుతుంది ఇందులో ఏది దాచిపెట్టుకున్నది లేదు మీ పత్రికల్లో మీడియాలోనే వచ్చేవే ఉన్నాయి ఆయన ఓపెన్ గా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ లో గాని శాసనసభలు మీ గడపగడపకు చెప్పిన కార్యక్రమాలు రివ్యూల్లో గాని ఓపెన్ గా చెప్తున్నారు ఫస్ట్ గవర్నమెంట్ అత్యధిక స్థానాలతో గెలవాలి మళ్ళీ ప్రజలకు మనం సేవ చేసే భాగ్యం కలగాలి కాబట్టి మీరు వెళ్ళండి రివ్యూలు జరుగుతుంటాయి పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్గా ఎక్కడైనా ఉపయోగించుకోవాలి దాన్ని బట్టి మార్పులు జరుగుతుంటాయి అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండండి బట్ ఏదైనా సరే మనమంతా ఒక టీం ఎట్లా ఉన్నా మీ సేవలు ఇంకో రకంగా వాడుకునే మనమంతా ఒక టీంగా నడుస్తాం మీరు అర్థం చేసుకోండి అని చెప్పారు అందులో భాగంగానే ఇవి జరుగుతున్నాయి మీరు గమనించాల్సింది ఏం చెప్పదలుచుకుంది అంటే అపోజిషన్ అనబడే వాళ్ళు చెప్తున్నవి ఏదైనా ఉన్నా వాళ్ళు ఇంకా ఈరోజు గాలిలో మాటలు చెప్పి మేము అది చేస్తాం ఇది చేస్తామని కనపడని అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియని రకంగా ఒక రకమైన కన్ఫ్యూజ్ చేసే ప్రక్రియ వాళ్ళు చేస్తూ అసలు ఏ ప్రయత్నము చేయకుండా ఎక్కడ ఏ స్థానంలో ఎవరిని పెట్టగలమో కూడా ఆలోచన లేకుండా అసలు పొత్తులంటూ ఆ పొత్తులకు ఒక దారి తెన్ను లేకుండా వాళ్ళు కొట్టుకుంటుంటే ఈ పక్క మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబ్బరంగా ప్రతిదీ అంచనా ఆచితూచి అడుగులు వేసుకుంటూ ఇప్పటికే మీరే గమనించారు ప్రజల్లో మమేకమై గడప గడపకు పూర్తి చేసుకున్నాం ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలలో అవుట్రీచ్ ప్రోగ్రాంలు కంటిన్యూస్ జరుగుతున్నాయి అందులో భాగంగా రివ్యూలు చేసుకుంటున్నారు సర్వేలు జరుగుతున్నాయి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఇంతకుముందు అన్నట్టు శాస్త్రీయంగా ఆయన చేస్తూ వస్తున్నారు అందులో భాగంగా జరుగుతున్న నిర్ణయాలే కాబట్టి శాసనసభ్యులను కన్విన్స్ చేయగలమనే విశ్వాసం మాకుంది అలాగే కొత్తగా ఎవరినైనా తీసుకునే వాళ్ళని కూడా మోటివేట్ చేసి ముందుకు పంపగలడం పార్టీ మొత్తం వాళ్ళని కలుపుకొని ఒక టీంలాగా నడవడం ఇవన్నీ సహజంగానే జరుగుతాయనే ధీమా మాకుంది మీరు కూడా దాన్ని అలాగే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఆరు కాదు కదా ఐదు ఇవైతే ఆరు కాదు కదా అవును ఓకే అవన్నీ కావచ్చు ఏదైనా సరే వీటికి సంబంధించినంత వరకు 175 స్థానాలకు ఏ రకంగా అడ్రస్ చేస్తున్నాం ఒకటి అలాగే ఇంతకుముందు ఆయన అన్నాడు సామాజిక న్యాయం దీనికి సంబంధించి ఏ రకంగా అడ్రస్ చేస్తాం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యం పెట్టుకున్నారో దానికి వీలైనంత పెద్దపీట వేస్తూ అట్ ది సేమ్ టైం గెలుపు లక్ష్యంగా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో చేసే దాంట్లో ఇవి జరుగుతున్నాయి పార్టీకి సంబంధించినంత వరకు ఎస్సీ కాన్స్టిట్యున్సీ అంటే ఎస్సీనే ఉంటారు ఇంకో రారు వేరే వాళ్ళు రారు కాబట్టి అది ఏం చేసినా దానికి ఎస్సీ ఎమ్మెల్యేనే అవుతారు కాబట్టి దాన్ని వేరే రకంగా చూడాల్సిన అవసరం కూడా లేదు ఏదో ఎస్సీలు కాబట్టి ఇంకోటి చేశారని అట్లా మీరు ఐదు అంటే ఆరు ఈ వైపు ఉన్నాయి ఇది చూడండి భవిష్యత్తులో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి కానీ ఏది జరిగినా చేంజ్ కోసం చేంజ్ చేయడం కాదు లేదా తాత్కాలికమైన దీంతో చేసింది కాదు ప్రతిదీ అర్థం చేసుకునే రకంగానే పూర్తిలోచి వాళ్ళని కూడా నచ్చ చెప్తున్నాం అందరికీ కన్విన్స్ చేసి ఇచ్చేస్తున్నాం ఆ ప్రక్రియలో భాగంగానే జరిగింది దీంట్లో ఎక్కువ అనవసరమైన ఇవి అంటే మీరు వేరే ఇంటర్ప్రిటేషన్స్ లేకుండా ఏ స్ఫూర్తితో ఇదే మేము మా పార్టీ చేస్తుందో అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు దాన్ని ఆస్ఫూర్తితో అట్టే అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం అదే క్యారీ చేయాల్సింది మీడియా కూడా విజ్ఞప్తి అసలు ఉండకపోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇవి తెస్తాం అనుకోలేదు కదా ఇది అనౌన్స్ చేస్తాం చేస్తాం కదా ఇంకా అవసరం ఉండి ఇంకా ఒకటో రెండో మూడో నాలుగో చేయాలనుకుంటే అవి కూడా అవసరం లేకపోతే మాని వచ్చు సెన్సేషనలైజేషన్ కోసం చంద్రబాబు నాయుడు లాగా ఏం చేయట్లేదు మూడు పార్టీ లాగా చేయట్లేదు.